అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. వైసీపీ జనసేన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల డైలాగ్ వార్ పతాక స్థాయిలో సాగుతుంది. మరోవైపు ఇవాళ భీమవరంలో వారాహయాత్ర తిరిగి ప్రారంభం కానుంటంతో ఈ మాటల యుద్ధం ఇంకే రేంజ్ లో ఉంటుందన్న చర్చ సాగుతుంది. సీఎం జగన్లా కులాల మధ్య చిచ్చు పెట్టనని అన్నారు పవన్ కళ్యాణ్. ఉపకులాలను కలిపేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని, శెట్టి బలిజలను గౌడ కులస్తులుగా గుర్తించాలని చెప్పారు పవన్. నా పార్టీ మీద కొంత కులం ఏదైనా ఉందంటే నాకైతే లోపం లేదు, నేను అందరూ సమానంగా అనుకుంటాను. నేను ఎందుకంటే నేను జాషువా విశ్వనరుణ్ణి చదివిన వాడిని, అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకునేవాడిని. అందువల్ల నాకేంటి అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాను. మనం ఏ కులంలో పుట్టాలో మన చాయిస్ లేదు, కానీ ఎలా ప్రవర్తించాలో, ఏ కులానికి సంపూర్ణ న్యాయం చేయాలైతే అవగాహన ఉన్నవాడిని. మీరు, నేను మిమ్మల్ని విడదీసే వ్యక్తిని కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని కలిపే వ్యక్తిని, మీ ఐదు కులాలని కలిపే వ్యక్తిని, ఉపకులాలని. సో మీకు ఎంత నా సైడ్ నుంచి మీకు ఎంత మీకు సపోర్ట్ కావాలి అనేది నేను ఖచ్చితంగా చేసి పెడతాను. అయితే పవన్ పై మంత్రుల నుంచి ఘాటైన కౌంటర్లు దూసుకెళ్తున్నాయి. అమ్మవారి పేరు వాహనానికి పెట్టుకుని జనసేన అధినేత పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పవన్ ఎక్కాకే వారాహి కాస్త వరాహి అయిందంటూ అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారాహి అంటే అమ్మవారు అని, వారాహిని వాహనంగా చేసుకోవడం అనేది తప్పని, వారాహి అనే శక్తివంతమైన దేవత పేరు చెప్పుకొని వాహనానికి పెట్టుకొని ఆ వాహనం ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడది పంది అయిపోయిందనే విషయాన్ని మీరందరూ గమనించాలని మనం. పవన్ వారాహి విజయ యాత్ర పునః ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జ్వరం కారణంగా యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన పవన్ భీమవరంలో వారాహి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఇప్పటికే తనపై సీఎం జగన్ కామెంట్స్కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన పవన్ ఈ సభలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న ఉత్కంఠ జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.